సమీకృత వ్యవసాయంతో సస్యశ్యామలం కరువును జయించిన పాలమూరు రైతు. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతంగా చలామణి అవుతున్న పాలమూరు ప్రాంతంలో నీటి ఎద్దడిని అధిగమించి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఏరువాక కేంద్రం, మహబూబ్ నగర్ శాస్త్రవేత్తల సహాయ సహకారాలతో నూతన సాగు విధానంతో పచ్చని పంటలతో మూడింతల ఆదాయాన్ని పొందుతున్న గండీడ్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పసుల శ్రీనివాస్ అనే రైతు వ్యవసాయంలో విజయం సాధించాడు. తన 3 ఎకరాల పొలంలో 1 ఎకరంలో వరిని, మరొక ఎకరంలో కూరగాయల పంటలను, మరో ఎకరంలో కోళ్ల పెంపకం, చేపల పెంపకం, గేదెల పెంపకం, పశుగ్రాసాల సాగు చేపట్టి సమీకృత వ్యవసాయంతో సాధించిన విజయగాథను తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి పసుల శ్రీనివాస్. మా గ్రామం గండీడు, జిల్లా మహబూబ్ నగర్. నేను వచ్చేసి ఎంఎస్సి బిఏడ్ పూర్తి చేశాను. జాబ్ అన్వేషణలో ఉన్నప్పుడు ఒక జాబు ద్వారానే ఎందుకు మనం బతకాలి, వేరే మార్గంలో బతుకులేదా అన్నప్పుడు ఆలోచన వచ్చింది. మాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో మా నాన్న పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. దాన్ని వినూత్నంగా తర్వాత కొత్త పద్ధతులు ఉపయోగించి చేస్తే ఏ విధంగా ఉంటుంది, దానికి కావాల్సిన సూచనలు సలహాలు స్టార్ సెంటర్ శాస్త్రవేత్తలు కానివ్వండి, వాళ్ళ సలహాలు పాటించి వ్యవసాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఏ విధంగా సాధించాలి అనే ఉద్దేశంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరిగింది. 3 ఎకరాల పొలంలో 1 ఎకరంలో టమాటో, మిరప, వంకాయ, బీర కూరగాయలను గత సంవత్సరం డిసెంబర్ మార్చిలో సాగు చేయడం జరిగింది. ఇలా సాగు చేస్తున్నప్పుడు మిరప దిగుబడి బాగా వచ్చి మార్కెట్లో మంచి రేటొచ్చింది. కూరగాయల పంటలను డ్రిప్ పద్ధతిలో సాగు చేయడం వల్ల నీటి ఆదాతో పాటు కలుపు తగ్గించుకొనడం జరిగింది. ఈ కూరగాయల పంటల్లో 90,000 ఆదాయంలో 30,000 రూపాయల పెట్టుబడి వ్యయం వల్ల నికరంగా 60,000 రూపాయల లాభం వచ్చింది. డ్రిప్ పద్ధతిలో కూరగాయల సాగు విధానం అనేది బాగా నచ్చింది. గతంలో సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేస్తే ఎకరానికి 20 నుంచి 21 క్వింటాళ్ల బస్తాల దిగుబడొచ్చేది. కానీ సంప్రదాయ పద్ధతిలో వరి సాగు బదులుగా శాస్త్రవేత్తల సలహాతో శ్రీ పద్ధతిలో వరి సాగు చేయడం వల్ల నీటి ఆదా, కలుపు నివారణ, విత్తనం ఆదా అవడమే కాకుండా ఎకరాకు 33 క్వింటాళ్ల దిగుబడి లభించింది. దీనివల్ల అదనంగా 20,000 రూపాయల నికరాదాయం చేకూరింది. తన పొలంలోనే నిర్మించిన ఫామ్ పాండ్స్ ద్వారా గంగమ్మ కరుణించడంతో వచ్చే కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టుకుని సమర్థవంతంగా వినియోగించుకుని కరువును జయించాడు. గండీడు మండలము మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి పసుల శ్రీనివాసులు విద్యావేత్త, అంటే ఎంఏ బిఈడి చేసిన వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగంపైనే ఆధారపడకుండా సమగ్ర వ్యవసాయం చేసుకుంటూ తనకున్న చిన్న 3 ఎకరాల పొలంలో ఒక 2 ఇంచుల బోరుతో కూరగాయలు అలాగే ఆకుకూరలు పండించుకుంటూ అట్లాగే పాడి పశువులు పెట్టుకొని పాల ఉత్పత్తి తీసుకుంటూ ఫామ్ పాండ్లు తోకొని ఫామ్ పాండ్లో నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా ఈ చేపలు పెంచుకొని చేపల ద్వారా కూడా ఆదాయం తెచ్చుకుంటూ అలాగే తన పొలంలో కోళ్లను కూడా పెంచుకొని ఈ రకంగా మొత్తం సమగ్ర వ్యవసాయం చేసుకునే ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నీటి కుంటల్లో బొచ్చే, బంగారు తీగ అంటే మోసు, రవ్వ, గడ్డి చేపల పిల్లలను మత్స్యశాఖ వారి సహకారంతో శాస్త్రీయ పద్ధతిలో యాజమాన్యం చేయడం వల్ల 40,000 రూపాయల నికర ఆదాయం సాధించాడు. నాకున్న 2 గేదెలలో 2 కూడా పాలిస్తాయి. అవి వచ్చేసి పూటకు 5 లీటర్లు, అంటే రోజుకు 10 లీటర్లు, 1 లీటర్ వచ్చేసి 40 రూపాయలు పడుతుంది. మేము మామూలుగా వచ్చేసి పాల సెంటర్ కాకుండా డైరెక్ట్ అమ్ముకోవడం జరుగుతుంది. ఆ డైరెక్ట్ అమ్ముకోవడం వల్ల మాతోని స్వచ్ఛమైన పాలు ఉంటాయంటని చెప్పి 50 రూపాయలకు లీటర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే నికరంగా నెలకు 10,000, సంవత్సరానికి 120,000 మిగులుతాయి ఆ పాల నుంచి. ఈ విధంగా పాలమూరు పసుల శ్రీనివాస్ అనే దళిత సన్నకారు రైతు సమీకృత వ్యవసాయ పద్ధతి అనగా డ్రిప్ పద్ధతిలో కూరగాయల సాగు, నీటి కుంటలో చేపల పెంపకం, తక్కువ నీటితో శ్రీవరి సాగు, కోళ్ల గేదెల పెంపకం ద్వారా గత సంవత్సరం 2,96,000 నికర ఆదాయాన్ని పొంది తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.